చాలా మందికి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము పట్ల అవగాహన లేక వారు ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. గమనించండి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరతల నిమిత్తము ప్రార్థన చేయకూడదని నేను చెప్పడం లేదు. మన అవసరతలను దేవునికి తెలియచెప్పడం మంచిదే. ఆఫ్ కోర్స్ మన అవసరతలు మనము అడుగక మునిపే ఆయనకు తెలుసునని యేసు ప్రభువులు వారు అదే కొండ మీద ప్రసంగంలో తెలియజేశారు. అయితే మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని పక్కన పెట్టి దేవునితో మనకున్నటువంటి రిలేషన్షిప్ను గురించి మనము శ్రద్ధను వహించక ఎప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి దీవెన ఆశీర్వాదముల కొరకే మనము ఏడుస్తూ దుఃఖిస్తూ ప్రార్థించినా కూడా దాని వలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. అందుకోసమనే అపోస్తలుడైన పౌలు ఏషావును ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హెబ్రీ సంఘానికి 12:17 అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, ఏషావు దీవెనల కొరకు ఆశీర్వాదముల కొరకు కన్నీరు కారుస్తూ శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొందుటకు ఆయన అవకాశమును పొందుకోలేకపోయాడని మీరు ఎరిగి ఉన్నారు. ఏషావు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఆదికాండంలో మనము చూస్తే ఏషావు ఎలుగెత్తి ఏడిచాడు. ఎందుకంటే దీవెన లేదు ఇంకా తండ్రి దగ్గర, ఆశీర్వాదము లేదు ఇంకా తండ్రి దగ్గర. ఎందుకంటే యాకోబు వచ్చి ఏషావు పొందుకొనవలసినటువంటి ఆ దీవెన ఆశీర్వాదములను తీసుకొనా. అయితే ఇప్పుడు ఏషావు ఆ దీవెన ఆశీర్వాదం నాకు కావాలి తండ్రి, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించని ఎలుగెత్తి ఈ లోక సంబంధమైనటువంటి విషయములను గురించి కన్నీరు గారుస్తూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఆయన జీవితంలో ఆయన చేసినటువంటి పొరపాటును బట్టి ఆయన కన్నీరు కార్చడములే. అసలు ఏషావు ఎందుకు ఏడ్చాలి? దీవెనల కొరక, ఆశీర్వాదముల కొరక. అసలు ఎందుకు రాలేదు ఏషావుకు ఆ దీవెన ఆశీర్వాదం? అంటే దేవుడు ఆయనకిచ్చినటువంటి ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఏషావు అమ్ముకున్నా. ఒక పూట కూటి కొరకు ఏషావు ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు. అయ్యో ఎంత పొరపాటు చేశాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను నేను ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు అమ్ముకున్నానని ఆయన ఒకవేళ కన్నీరు కార్చి దుఃఖించి ఏడ్చింటే ప్రభువు కనికరించి ఉండేవాడేమో. కానీ ఆయన చేసినటువంటి పొరపాటును ఆయన ఏమీ కూడా గుర్తించడం లేదు. చాలామంది విశ్వాసులు కూడా దేని కొరకు దుఃఖిస్తున్నారంటే, దేని కొరకు కన్నీరు గారుస్తూ ఉన్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకు. నీవు చేసినటువంటి తప్పును వదిలిపెట్టావు, నీవు చేసినటువంటి పాపాన్ని మర్చిపోయావు, నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది, దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నీవు ఎప్పుడో విడిచిపెట్టావు, ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని అమివేసుకున్నావు. దాని కొరకు నీవు ఏడవడం లేదు, దాని కొరకు నీవు కన్నీరు గార్చడం లేదు. కేవలం ఈ లోక సంబంధమైనటువంటి విషయాల కొరకే. దుఃఖపడువారు ధన్యులు. ఈ లోక సంబంధమైన విషయములను బట్టి దుఃఖపడేటువంటి వారికి కాదు ఆ యొక్క ధన్యత. ఈ లోక సంబంధమైనటువంటి విషయముల కొరకు ఏడ్చేటువంటి వారికి కాదు ఓదార్పు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.